మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు చీరలు పంపిస్తాడు. నీ మొగుడికి ఎలాగ చీర కట్టావు కదా, ఇంట్లో కూర్చోబెట్టావు కదా, మరి రాష్ట్రం ఉన్నావు ఆ మొగవాళ్ళకి చీరలు కట్టేస్తారు. ఇప్పుడు చీరలు కట్టేవంటే ఆవిడ భావం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మొగలు కాదేనా? టెస్ట్ చేయి ఒకసారి లోకేష్ని, అసలు టెస్ట్ చేయ మా మగాడికి తెలిసిపోతుంది కదా నీకు. ఏంటో మాకు ఆడదానిగా మాటలు మాట్లాడుకోవాల్సింది. నేను ఇలా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు కాదు లోకేష్, లోకేష్ని చట్ట టచ్ చేస్తే చిరిగిపోద్దు. మాటలు ఒక మంత్రి వేయో వందతనుగా మాట్లాడు. చీరలు పంపిస్తాను, మీ జగన్ కింద చీరలు పంపించాలి మేము. నేను 40 సంవత్సరాలు బట్టి 83 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 5 సార్లు మంత్రి అయ్యాను, 1 సార్ ఎంపీ అయ్యాను. ఇటువంటి దౌర్భాగ్యం ముఖ్యమంత్రి ఎప్పుడు చూశాను నేను? మీరు కానీ ప్యాలెస్ వదిలి వస్తాడండి. ఇవాళ రాష్ట్రంలో 800 మంది మహిళపైన అత్యాచారం జరిగితే ఏంటంటే మాట్లాడరు, ఎవరైనా పట్టించుకున్నారు? నువ్వు కొత్తగా హోంమంత్రి వచ్చింది, పాత హోంమంత్రి వెళ్ళిపోయింది కదా, కొత్త హోంమంత్రి వచ్చింది ఆవిడేమంటుంది పోలీసులు తక్కువ ఉన్నారంటారు. తక్కువ కాదు, ఉన్న పోలీసులు అంతా ఆ గుడిశెట్టి బంగ్లా కాపలాగాడి సరిపోతుంది కదా, ఆ ప్యాలెస్ కాపలాగాడానికి 5-6 మంది పోలీసులు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా రావాలంటే 4-5 మంది పోలీసులు. ఈ మధ్యన ఊళ్ళో ఎక్కడికి వచ్చిన కార్లు కూడా పడిపోతున్నారట.